అందరికీ నమస్కారం. నేను మీ సత్య సాయి శర్మ. ఇవాళ విషయం ఏమిటి అంటే, నన్ను చాలామంది అడుగుతున్నారు, పంతులు గారు ఈ మేము అక్కడ ఒక చోట మొక్కుకొని వచ్చామండి, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదని ఒక దేవుడి దగ్గర మొక్కామండి, పెళ్ళి అయిపోయిందండి, అది శివాలయం అండి, మరి ఇక్కడ కూడా శివాలయం ఉంది కదండి, ఆ మొక్క ఇక్కడ తీర్చొచ్చా అని నన్ను అడుగుతున్నారు. ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వచ్చాను. ఎందుకంటే మన అందరి జీవితంలో, నిజ జీవితంలో మనందరం ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడో సుదూర ప్రాంతంలో మనం మొక్కేసుకుంటాం మొక్కుని, అక్కడికి మనకు వెళ్ళడానికి వీలుపడదు, సమయాభావం అనుకోండి, లేదంటే చాలా దూరం అయి ఉండొచ్చు. మరి అట్లాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళారు, మరి మొక్కేటప్పుడు ఇలాంటి విషయాలు ఎవరు ఆలోచించరు అసలు, మో ఇంత దూరం వస్తామా మరి మొక్కు తీర్చుకోగలుగుతామని. పని అయిపోగానే అది మనకు దగ్గరలోనే అయిపోవాలన్నమాట, ఎక్కడంత దూరం మనం వెళ్ళాం. మరి ఆ పని అవ్వడం కోసం ఎన్నాళ్ళు ఎంత కష్టపడ్డాము, ఎన్ని దేవతలు మొక్కామన్న విషయాన్ని, ఎన్ని మెట్లెక్కి దిగామన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. భగవంతుడు ఎక్కడెక్కడ ఏ విధంగా వెలిశాడో, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రతిష్ఠించబడ్డాడో, అక్కడ యొక్క స్థల వైశిష్ట్యత దానికి సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు కొండగట్టులో ఆంజనేయ స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రం ఉంది, అలాగే మన శ్రీశైలంలో శివాలయం ఉంది, శివుడి యొక్క పుణ్యక్షేత్రం ఉంది, మల్లికార్జున స్వామివారి, అలాగే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రం ఉంది. ఇలా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కానీ మనం ఎక్కడ మొక్కుతామో అక్కడే ఆ మొక్కు తీర్చేయాలి. ఎందుకంటే ఆ స్థల వైశిష్ట్యత వేరే, ఈ స్థల వైశిష్ట్యత వేరే. ఆ స్థలంలో ఉన్నటువంటి పుణ్యఫలం వల్ల మీ మొక్కు తీరుండొచ్చు, ఈ స్థలంలో అంత గొప్పగా లేకపోవచ్చు, అందుకే మీకు తీరలేదేమో, అక్కడ అంత శక్తి లేదేమో, యంత్రస్థాపనలో అంత శక్తి లేదేమో, అందుకే మీకు తీరలేదేమో. భగవంతుడు అంతా ఒక్కడే, కాకపోతే స్థలానికి ఉన్నటువంటి వైశిష్ట్యత వేరే, స్థలం యొక్క ఇంపార్టెన్స్ వేరే. తిరుపతికి వెళ్ళి మొక్కితే అక్కడ ఏంటి, ఆ స్వామివారు సాక్షాత్తు కలియుగ వైకుంఠపురి, అది తిరుమలగిరి. కాబట్టి ఆ యొక్క అక్కడ మొక్కితే అక్కడే తీర్చాలి, అక్కడ గుండు చేయిస్తామంటే అక్కడే గుండు చేయించాలి, యాది రూటలు పోయి గుండు చేయిస్తా అంటే కుదరదు, ఆయన విష్ణుమూర్తే ఈయన విష్ణుమూర్తే కదండి అంటారు. అలాంటివన్నీ తప్పని మాట, మనం ఎక్కడ మొక్కామో అక్కడే వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి, అదన్నమాట. ఈ విధంగానే చేసుకోవాలి. కానీ ఎప్పుడు అయ్యో అది చాలా దూరం అయిపోతుందండి, అంత దూరం నేను వెళ్ళలేనండి, మరి ఇక్కడే చేసుకుంటానండి, ఇక్కడే చేయించేస్తానంటే మీ ఇష్టం అది. ఆ మొక్కు చెల్లనట్టే, ఆ మొక్కు తీరకపోగా స్వామివారు మొక్కు తీర్చలేదని చూసి 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 ఏదో రోజు ఒక శాపం విసిరేస్తాడు, వీడు నా మొక్కు తీర్చాడు, వీడికి దారుణమైన కఠినమైన దుఃఖం కలుగుతా, ఏముంది ఆ కష్టాలని మనమే అనుభవించాలి. కాబట్టి మొక్కు ఎక్కడైతే మొక్కామో, కష్టమో నష్టమో అక్కడికే వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవడం మంచిదని, సర్వదా శ్రేయస్కరమని మీ అందరికీ ఈ ముఖంగా అంటే ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఎక్కడ మొక్కుకున్నారో అక్కడికి వెళ్ళే మీ యొక్క మొక్కును తెచ్చుకోవాలని మళ్ళీ మళ్ళీ మనవి చేసుకుంటూ మీ మధ్య నుంచి సెలవు తీసుకుంటున్నాను. నేను మీ సత్యసాయి శర్మ.